మిత్రులారా, భారతదేశము పురాతనమైన దేశం, అయినా వెనుకబడ్డ దేశం. ఎందుకు అని చూసినట్టయితే మన విద్యా విధానము చేబట్టి మనము వెనుకబడిపోయినాం. మన విద్యా విధానము సరిగా ఉన్నట్టయితే మన దేశము ప్రపంచంలో నంబర్ వన్ అయిపోయేది, కానీ వెనుకబడిపోయింది. ఎందుకు ఎలా అని చూసినట్టయితే ఒక చెట్టును తీసుకుందాం. ఆ చెట్టును విత్తనాలు వస్తాయి, ఆ విత్తనాలు పెరిగి పెద్దగై మళ్ళీ వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. అంటే ప్రతి విత్తనంలో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టులో విత్తనాలు ఉంటవి, కాయలు ఉంటవి, పచ్చదనం ఉంటవి, ప్రగతి ఉంటుంది. అదేవిధంగా ప్రతి మనిషిలో ప్రతి మనిషి ఒక విత్తనం అనుకోవాలి. అనుకున్నట్టయితే ప్రతి మనిషికి కూడా ఒక చెట్టులాగా ఎదిగి చెట్టులాగా అభివృద్ధిని సాధిస్తాడు. కానీ చెట్లు ఎట్లనైతే పెరిగి పెద్ద అయితేయో మనిషి అట్లా పెరిగి పెద్ద కావడం లేదు. కారణం ఏంటంటే చెట్టు యొక్క విత్తనాలు రాళ్ళ మీద పడితే అవి మొలకెత్తవు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అభివృద్ధి చెందడం లేదు. అవి కూడా పెద్ద విత్తనాలే, ప్రతి వ్యక్తి ఒక విత్తనం లాంటి వాడే, కానీ అభివృద్ధి చెందడం లేదు. కారణం ఏంటంటే మనుషులు కొంతమంది మనుషుల అభివృద్ధికి తోడ్పడడం లేదు, వాళ్ళే రాళ్ళై కూర్చుంటున్నవి. ఉదాహరణకి మన విద్యా విధానం తీసుకుందాం. విద్యా విధానం అనేది అందరికీ సమానంగా ఉండాలి, అందరికీ సమానంగా లేదు. కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళలో పోతున్నారు, కొంతమంది ఇంటర్నేషనల్ స్కూళ్ళకు పోతున్నారు, కొంతమంది విద్య నేర్చుకోవడానికి అర్హత లేదు అని పూర్వం నుంచి అనేక ఆటంకాలు సృష్టించడం వలన విద్యా విధానము అభివృద్ధి చెందలేదు. చెందినటువంటి విద్యా విధానము మనిషికి ఉపయోగపడతలేదు. ఎందుకంటే విద్య అనేది ఎలాంటిది అని మనం చూసినట్టయితే విద్య అనేది ఒక బావి లాంటిది. మనం బావి తవ్వుతాము, తవ్వుతూ ఉంటే అందులో నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు మనకు ఉపయోగపడతాయి, పంటలు పండించడానికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా మనిషి బాగుపడడానికి ఉపయోగపడతాయి. కానీ మన దేశంలో ప్రతి మనిషి విద్యా విధానం ఎట్లా ఉందంటే మనిషిని కులానికి, మతానికి, లేదా ఆచారాలకు, వ్యవహారాలకు బందీ అయి బ్రతకడమే నేర్పిస్తుంది. కానీ తనలో ఉన్నటువంటి శక్తి ఏమిటిది, తనలో ఉన్నటువంటి స్కిల్స్ ఏంటివి, అవన్నీ చూపెట్టడానికి ఉపయోగపడదు. ఎందుకు ఉపయోగపడదంటే మనం చూస్తున్నాం మన సబ్జెక్టులు ఎలా ఉన్నాయంటే దాదాపుగా ఒక 100-200 సంవత్సరాల క్రితము రాసినటువంటి కనుగొన్నటువంటి పాఠ్యాంశాలు ఉన్నవి.
అంటే ఈ తరంలో ఉన్నటువంటి వాళ్ళు 100 200 సంవత్సరాల క్రితము అంటే ఒక చీకటిలో ఒక అంధకారంలో ఒక అభివృద్ధి లేనప్పుడు రాశిరనేటి పుస్తకాలు చదివి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నడిపించుకోవాలి అని అంటారు అలా వల్ల ఏమైపోతుందంటే అవి ఇప్పటి పుస్తకాలు కావు గతంలో రాసినవి కాబట్టి వాస్తవానికి అవి ఇప్పుడు ఉపయోగపడతలేవు ఉపయోగపడకపోవడం వలన ఏమైపోతుంది మన విద్యా విధానము మనకు ఉపయోగపడతలేదు అంటే మన విద్యా విధానము మన పిల్లలలో ఉన్నటువంటి స్కిల్స్ ఏమున్నవి శక్తి ఏమున్నది అని చూపెడతలేదు కనీసం సంతగా బ్రతకడానికి కూడా ఉపయోగపడతలేదు అందువలన మన పిల్లలు విద్యా విధానంలో ప్రోగ్రెస్ సాధించాలని అభివృద్ధి సాధించాలని రకరకాల ఉపాయాలు చేస్తున్నారు ఆ ఉపాయాలన్నీ కూడా వ్యర్థమైపోతున్నవి ఎందుకంటే ఎప్పుడో రాసిన పుస్తకాలు ఎప్పుడో కనిపెట్టినటువంటి సబ్జెక్టులు ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడతలేవు కాబట్టి మన దేశంలో విద్య నేర్చుకుంటున్నారు నేర్చుకున్నది తమకు ఉపయోగపడదని చెప్పేసి ఫారిన్ కంట్రీకి పోతున్నారు ఫారిన్స్ కు పోయి అక్కడ వాళ్ళకు వాళ్ళు ఉపయోగపడుతున్నారు ఎందుకంటే మన విద్యా విధానం అనేది కానే కాదు మన దగ్గర ఉన్నదనుంటి సైన్స్ గాని సోషల్ సైన్సెస్ గాని ఇవన్నీ ఎక్కడివి అని చూసినట్లయితే అవి బయట దేశస్తులు రాసినవి మన దేశస్తులు రాసినవి కావు ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటి అని చూసినట్లయితే మన దేశంలో ఉన్నవి మనుషులను ఎట్లా పెట్టిండ్రు మనుషులను కులపరంగా వర్ణపరంగా అందరిని విడగొట్టిండ్రు విడగొట్టి వర్ణాలను ఎట్లా కాపాడుకోవాలి కులాలను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి ఒకరు ఒకరికి దూరంగా ఎట్లా ఉండాలి మానవత్వం అనేది లేకుండా ఎట్లా బ్రతకాలి అనే విషయాన్ని వాళ్ళు చెప్పిండ్రు చెప్పడం వల్ల మన దేశంలో పుట్టిన ప్రతివాడు పుట్టంగానే వాని కులం ఏంటిది వాని మతం ఏంటిది వాని ఆచారాలు ఏంటి వాని వ్యవహారాలు ఏంటి వాని చూసుకుంటూ జానెడు జుట్టు పెట్టుకొని మూడు పంగనామాలు పెట్టుకొని వాళ్ళ తండ్రి ఏం చేస్తుందో అలా చేసుకుంటూ వాడు బ్రతకడం అలవాటు చేసుకున్నారు ఇందులో ఉన్నది ఏమిటి రహస్యం అంటే తను ఏదో ఒక మతానికి ఏదో ఒక కులానికి చెందినవాడై ఉండి ఇతర కులాలను తక్కువగా అంచనేసి వాళ్ళ మీద ఆధారపడి బ్రతకడం అలవాటైపోయింది అట్లా అలవాటు కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తేడా కనబడుతుంది అందువలన మన దేశంలో విద్యా విధానం అనేది ఎక్కువగా మనుషులలో ఉన్నటువంటి నైపుణ్యతను లేదా విలక్షణమైనటువంటి లక్షణాన్ని చూపెట్టేట్టుగా లేదు లేకపోవడం వల్ల ఏమైపోతుండ్రు వాళ్ళు ఎంత చదువులు చదివినా నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు నిరుద్యోగులుగా మిగిలి ఏం చేస్తున్నారు చివరికి ఏదో ఒక కళాశాలలో ఏదో ఒక ఫ్యాక్టరీలోనో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నారు అంటే విచిత్రం ఏంటంటే ఇంజనీరింగ్ నేర్చుకొని పెద్ద పెద్ద కోర్సులు చేసి వాళ్ళ కూలి మాత్రమే దొరికేటటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు ఇలా చేయడం వల్ల అది వాళ్ళకు సరిపోవడం లేదు వాళ్ళ కుటుంబానికి సరిపోవడం లేదు అందువలన మన దేశంలో ఎలాంటి అభివృద్ధి లేకపోయింది కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే మనం చేయవలసింది ఒకే ఒక ముఖ్యమైన పని అది ప్రతి మనిషిలో ఉన్నటువంటి విలక్షణమైనటువంటి లక్షణాన్ని లేదా
ప్రతి మనిషికి మంచి స్కిల్స్ ను అభివృద్ధి చేసేటటువంటి విద్యా విధానాన్ని మనం ప్రవేశించాలి. ప్రతి మనిషిలో ఉన్నటువంటి శక్తియుక్తులను బయటికి తీసి దాని ద్వారా వాళ్ళు బ్రతికేటటువంటి విద్యా విధానాన్ని ప్రవేశించాలి. అలా ప్రవేశించ చేయాలా అంటే ఏం చేయాలి, దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, మనము గ్రామాల్లో ఉన్నటువంటి రైతులను అన్ఎడ్యుకేటెడ్స్ను వాళ్లకు విద్య నేర్పాలి. వాళ్ళు కేవలం వాళ్ళ జీవితాన్ని భూమిని నమ్ముకొని బ్రతకడము, పశువులను నమ్ముకొని బ్రతకడము కాకుండా వాళ్ళని వాళ్ళు నమ్ముకొని బ్రతికేటట్టు విద్యా విధానం ఉండాల. అట్లా విద్యా విధానం ఉన్నట్టయితే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. దానికి ఏం చేయాల అంటే, మన విద్యా విధానము ఏ అంటే అకౌంట్స్ అను, ఏ అంటే అజ్ఞానమనో చెప్పడం కాకుండా వాళ్ళు ఎక్కడైతే పుట్టిండ్రో, వాళ్ళు ఎక్కడ పెరిగినరో, అక్కడ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను అర్థం చేసుకొని రాసేటటువంటి స్కిల్స్ని డెవలప్ చేయాలి. అట్లా చెయ్యాలంటే మనము పుస్తకాలు అవసరం లేదు, కేవలము వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకునేటటువంటిది, అంతేకాకుండా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వనరులను వాళ్ళు అర్థం చేసుకొని ఆ వనరులను ఉపయోగించుకొని అభివృద్ధి చేసేటటువంటి మార్గాన్ని ఉపయోగించాలి. అట్లా మనము వాళ్లకు సహాయం చేసినట్టయితే వాళ్లకు మనము అనేక రకాలుగా అభివృద్ధి అవుతుంది. ఈ దినాల్లోపట అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఉంది, అందరికి తెలుసు. గవర్నమెంట్ కూడా అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలా, ప్రతి వ్యక్తి తన యొక్క శక్తియుక్తులను ఉపయోగించి తనకు దగ్గరలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని తను ఒక పరిశోధన చేసి క్రియేటివ్గా ఆలోచించి తను ఏం చేయగలడో దాని మీద ఆయన మనసు పెట్టి దాన్ని డెవలప్ చేసినట్టయితే అతడు బ్రతుకుతాడు, ఇతరులు కూడా బ్రతుకుతాడు అనేటటువంటి సిద్ధాంతాన్ని మనం తీసుకురావాలి. తీసుకురావాలంటే ఏం చేయాలి, మనము పరివర్తనను ప్రవేశపెట్టాలి. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు, వాళ్ళు గతాన్ని ఇచ్చిపెడుతుండ్రు. వాస్తవానికి ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్లకు గతం అనేది ఎక్కువ ముఖ్యమైనది కాదు, గతం గతహ అంటారు అని వర్తమానంలో ఏది అవసరమో అది వాళ్ళు కనిపెడతారు. ఉదాహరణకి వర్తమానంలో చాలా ముఖ్యమైనది ఏంటిది అని చూసినట్టే టెక్నాలజీ ముఖ్యమైనది. కాబట్టి వాళ్ళు మంచి బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్లను కట్టేటటువంటి సిమెంటు, కట్టేటటువంటి ఇతర వనరులను వాళ్ళు కనిపెట్టుకుంటారు. కనిపెట్టుకొని మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా కార్లు కానీ మొబైల్స్ కానీ అదేవిధంగా టెక్నాలజీ అంతా బయట వాళ్ళు కనిపెడతారు. ఎందుకు, వాళ్ళు వర్తమానంలో సుఖంగా బ్రతకాలి. అట్లా బ్రతకాలంటే ఏం చేయాలి, వర్తమానంలో వాళ్ళకు అవసరమైన వాళ్ళు కనుకొట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళు బ్రతకరు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందారు. భారతదేశంలో ఎలా ఉందంటే విద్యా విధానము గతంలో ఏమున్నాయి అని చూస్తారు. గతంలో ఏమున్నది, కులాలు ఉన్నవి, మతాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్తున్నాయి, మూఢ నమ్మకాలను అభివృద్ధి చేసినారు. అంటే నీవు చేసేది నీ ద్వారా కాదు, నీ యొక్క అభివృద్ధి కావాలంటే నువ్వు ఎవరినో నమ్ముకోవాలి, నమ్ముకొని వాడు చెప్పినట్టు వినాలి, వాడు ఏ కాలం వాడైనా పర్వాలేదు అనేటటువంటిది బాగా నూరిపోశారు. అంతేకాకుండా వీళ్ళు ఏం చేసిందంటే
విగ్రహాలను పెట్టి ఆ విగ్రహాలను మొక్కడం అలవాటు చేశారు. అసలు విచిత్రం ఏందంటే ఈ దేశంలో విగ్రహాలు దేవుళ్ళై కానే కావు. ఎందుకు కావు అంటే దేవుళ్ళను ఎవడు చూసి విగ్రహాలను చేయలేదు. అదేవిధంగా గుడి కట్టేవాడు ఎవడు? బహుజనులు గుడి కడతారు, కట్టిన తర్వాత వాళ్ళ గుడిలకు రానియరు. ఇట్లా రాకూడదని చెప్పేసి ఏ దేవుడు అంటాడు? ఎవడు అన్నాడు కదా. ఎందుకంటే ఎవరైతే గుడి కడతాడో ఆ గుడి కట్టిన వాడు ఆ గుడికి పూజారి ఉండాలని అన్నాడు, దేవుడు ఉన్నట్టయితే అనుకుంటాడు. కానీ అందులో ఉన్న దేవుడు కాదు, కాబట్టి కట్టినవాడు ఎవడైనా పర్లేదు, వాణ్ణి అంటే చెప్పులుగా చేస్తారు, వాళ్ళని గుడికి రానియరు. గుడి రానియకుండా అసలు ఇటుక కూడా మోయడానికి చేతగాని వాళ్ళను పూజారులుగా పెడతారు. పూజారులుగా పెట్టడం వల్ల దేవుళ్ళు ఏమనుకుంటారు, ఒకటిది కష్టం వీడు అనుభవిస్తున్నాడు కాబట్టి ఆ దేవుళ్ళు కూడా వీళ్ళకు సహకరిస్తలేరు. అందువలన ఏం కావాలి అంటే ఎవరు కష్టపడతారో ఫలం కూడా వాళ్ళకే దొరకాలి. ఎవరు మంచి చదువుకుంటారో వాళ్ళ ద్వారా అది వాళ్ళకు ఉపయోగపడాలి, అదేవిధంగా ఇతరులకు కూడా ఉపయోగపడాలి. అట్లా ఉపయోగపడ్డట్టయితే భారతదేశం అనేది ముందుకు పోతుంది. ఇంకో విచిత్రం ఏంటంటే భారతదేశంలో ఉద్యోగాలు కల్పించాలి అని అంటారు. ఎవరు కల్పించాలి? గవర్నమెంట్లు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు అని చూసినట్లయితే ధనవంతులు, డబ్బున్న వాళ్ళు, ఇతరులను బానిసలుగా చేసుకొని తమ పబ్బం కడుపుకోవాలనుకునే వాళ్ళు అధికారంలో ఉన్నారు. వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకు సాయం చేయాలి. ఎందుకు? వాళ్ళు వేరే వాళ్ళకు సాయం చేసినట్టయితే వాడు అభివృద్ధి చెందుతాడు, వాడు అభివృద్ధి చెందినట్టయితే వీని అధికారం పోతుంది. కాబట్టి ఎవరు ఎక్కడ ఉండాలనో అక్కడే ఉంచాలని చెప్పి విద్యా విధానంలో మార్పు తీసుకురావరు, అదేవిధంగా ఉత్పత్తి విధానంలో మార్పు తీసుకురావరు. తీసుకురాకుండా విచిత్రంగా అయింది ఏంటంటే టెక్నాలజీని కూడా తీసుకురావరు. భారతదేశము పురాతనమైన దేశం అయినప్పుడు, ఇది వ్యవసాయ దేశం అయినప్పుడు, ఈ వ్యవసాయ దేశంలో పశువులను ఉపయోగించి వ్యవసాయం చేసే బదులు ఈ దినాల్లో టెక్నాలజీతో వ్యవసాయం చేయాలని అనుకోరు. ఎందుకు అనుకోరు అంటే టెక్నాలజీ వచ్చింది అనుకొని అందరికీ ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా గ్రామాలు ఉన్న వాళ్లకు పంటలకు ఉపయోగపడతాయి. అంటే ఒక ఎకరానికి 10 బస్తాలు పండించేవాడు టెక్నాలజీ వచ్చిన తర్వాత 100 బస్తాలు పండిస్తాడు. అలా పండించినట్టయితే వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయిపోతారు. వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతే మా మాట వినరు. మా మాట వినకుంటే మాకు ఓట్లు రావు. ఓట్లు రాకుంటే మేము అధికారంలో ఉండము అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలి అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నారు. అలా పెట్టుకొని ఎంప్లాయ్మెంటు అవకాశాలు కల్పించారు. అదేవిధంగా వ్యవసాయంలో కూడా టెక్నాలజీని ప్రవేశింపజేవారు. అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా డెవలప్మెంట్ లేదు. ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్ లేనప్పుడు పారిశ్రామిక రంగం, అదేవిధంగా వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందదు. కాబట్టి భారతదేశం బాగుపడాలంటే, ముందుకు పోవాలంటే చేయవలసింది ఏమిటి అని మనం చూసినట్టయితే ఒకే ఒకటి ఉన్నది. అది ఏమిటి? మనము పరివర్తన శాస్త్రాన్ని భారతదేశంలో అన్ని స్కూళ్ళల్లో, అన్ని కాలేజీలల్లో, యూనివర్సిటీస్లల్లో వాటిని బోధించాలి. అట్లా బోధించినట్టయితే ప్రతివాడు ఏమవుతాడు? గతాన్ని విడిచిపెడతాడు, గతాన్ని విడిచిపెట్టి వర్తమానంలో బ్రతుకుతాడు. వర్తమానంలో బతికినట్టయితే వర్తమానంలోనే కష్టపడతాడు, వర్తమానంలోనే ఫలితం వస్తుంది, వర్తమానంలోనే హాయిగా జీవిస్తాడు. కానీ భారతదేశంలో మైండ్ ఏమో గతంలో ఉంటుంది,
మనిషేమో వర్తమానంలో ఉంటాడు. ఈ మైండ్ గతంలో ఉన్నదనుకోండి, ఉంటే వర్తమానంలో వానికి ఉపయోగపడదు. కాబట్టి భారతదేశంలో దరిద్రం ఉన్నది. ఈ దరిద్రం పోవాలంటే ఏం చేయాలి అని గమనించినట్టయితే మైండ్ను గతం నుంచి వర్తమానాన్ని తీసుకురావాలి. ఎందుకంటే మనసు యొక్క మైండ్, మనుషుల యొక్క మైండ్ 88% గతంలోనే ఉంటుంది, వర్తమానంలో కేవలం 12% ఉంటుంది. ఈ 12% కూడా వాళ్ళ బాధలకు, వాళ్ళు అనుభవిస్తున్న దరిద్రానికి బానిసైపోయి ఓట్లు అమ్ముకోవడానికి లేదా అడ్డమైన దావుల్లో బ్రతకడానికి ఉపయోగపడతాయి. ఈ భారతదేశంలో అబద్ధాలాడుతూ, మోసాలాడుతూ, అనేక రకాల అడ్డరాలను దొక్కుతూ ఎందుకు బ్రతుకుతున్నారు అంటే చేయడానికి పని లేదు, సొంతగా బతుకుతామంటే స్కిల్స్ లేవు. అందువల్ల ఏమైపోతుంది, ఈజీ మార్గాన్ని ప్రజలు చూసుకుంటున్నారు. ఈజీ మార్గం ఏంటి, దొంగతనం చేయడము, అబద్ధం ఆడము, కపటంతో బతకడము, మోసంతో బతకడము మొదలైపోయింది. అందుకొరకు మన దగ్గర ఉన్నటువంటి విద్యా విధానాన్ని మార్చాల. ఎట్లా, మార్పుల శాస్త్రం అంటే పరివర్తన శాస్త్రాన్ని ప్రవేశపెట్టి గతం గత, గతం లోపల ఏమీ లేదు, ఉన్నదంతా వర్తమానంలో ఉన్నది. వర్తమానంలో మీరు బ్రతికినట్టయితే అది బ్రతుకు అవుతుంది, గతంలో బ్రతికితే బ్రతుకు కాదు అని వివరించాల. మరీ ముఖ్యంగా పరివర్తన శాస్త్రం ఏం చేస్తుంది అంటే వర్తమానంలో మార్పులను తీసుకువస్తుంది. వాస్తవానికి మార్పులు ఎప్పుడు కానీ గతంలో రావు, కేవలము వర్తమానంలోనే వస్తాయి. వర్తమానంలో మార్పు రావాలి అంటే మనుషుల్లో మార్పు రావాలి. మనుషుల్లో మార్పు రావాలి అంటే మనం చేయవలసింది ఏంటి, మనము మార్పుల శాస్త్రము అంటే పరివర్తన శాస్త్రము చేంజాలజీని ప్రవేశపెట్టాలి. కానీ చేంజాలజీని అంటే పరివర్తన శాస్త్రాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకు, చేంజాలజీ వచ్చినట్టయితే కులాలు పోతాయి, చేంజాలజీ వచ్చినట్టయితే మూఢనమ్మకాలు పోతాయి, చేంజాలజీ వస్తే మతాలు పోతాయి, చేంజాలజీ వస్తే విగ్రహాలు వెళ్ళిపోతాయి, చేంజాలజీ వస్తే గుడులు బడులైపోతాయి, చేంజాలజీ వస్తే అడక తినేవాడు ఉండడు, చేంజాలజీ వస్తే అందరూ ధనవంతులైపోతారు. అట్లా కావడము ధనవంతులకు ఇష్టం లేదు. అందువలన వీళ్ళు ఏం చేస్తున్నారు, చేంజాలజీ రాకుండా స్టేజ్ల మీద మార్పు కావాలని ప్రసంగాలు చేస్తారు, కానీ చేంజ్ని రానియ్యరు. చూడండి మన భారతదేశంలో ఉన్నది కులం అనేది ఏందయ్యా, అది ఎక్కడ ఉన్నది అని చూసినట్టయితే కులం అనేది హిందూయిజంలో లేదు, కానీ పాటన్న ఉన్నది. అందువలన మతం అనేది ఎక్కడ ఉన్నది, భక్తిలో ఉన్నదా, లేదు, కేవలం మనుషుల్లోపడి ఉన్నది. మతాలు కులాలు కేవలం మనుషుల్లో ఉన్నాయి, భక్తి అనేది అదే విధంగా మనిషి యొక్క లక్షణాలు అనేటివి అంతర్గతంగా ఉంటాయి. కనుక ప్రపంచంలో నమ్ముకున్న వాళ్ళు, బాహ్య ప్రపంచంలో సుఖంగా బతుకున్న వాళ్ళు అంతర్ ప్రపంచి చూస్తలేరు. అలా చూడకపోవడం వల్ల భారతదేశంలో అనేక మంది అనేక మూఢనమ్మకాలకు బలైపోతున్నారు. బలి కాకుండా ఉండాలి అంటే మన మార్గం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ఎడ్యుకేటెడ్స్ను ఎడ్యుకేటెడ్ చేయాలి. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మొట్టమొదటి సూత్రం. ఎప్పుడైతే మనము ఎడ్యుకేషన్ ఎక్కువ ఇచ్చినట్టయితే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినట్టే, అదేవిధంగా ఆ ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి అంటే వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలను, వాళ్ళలో ఉన్నటువంటి విలక్షణమైనటువంటి స్కిల్స్ని బయటికి చేసి, బయటికి వచ్చి తీసి, బాబు ఈ స్కిల్ నీలో ఉన్నది,
ఈ స్కిల్ ద్వారా ఈ నైపుణ్యం ద్వారా నీవు సొంతగా బతకడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించవచ్చు అనే ఉద్దేశమును వాళ్ళకు చూపెట్టాలి. అలా చూపెట్టినట్టయితే ప్రతివాడు తన యొక్క స్కిల్స్ని అభివృద్ధి చేసుకుంటాడు. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి వాళ్ళు ఒక విత్తనం లాంటి వాళ్ళు. ఆ ప్రతి విత్తనంలో చెట్టు ఉన్నట్టే ప్రతి వ్యక్తిలో కూడా ఒక స్కిల్స్ ఉన్నవి. అటువంటి స్కిల్స్ అభివృద్ధి చేయాలా, అలాంటి జ్ఞానం కావాలా అంటే పరివర్తన శాస్త్రాన్ని చేయించాలని అందరూ అర్థం చేసుకునేలాగా వాళ్లకు నేర్పించాలి. అలా నేర్పించినట్టయితే భారతదేశంలో ఎవరు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరమూ ఉండదు. అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళు బదనాం కావాల్సిన అవసరం ఉండదు. కానీ వాళ్ళు చేయవలసింది ఏంది, విద్య అనే దాంట్లో మార్పు తీసుకురావాలి. విద్యలో మార్పు తీసుకొచ్చి ప్రతి మనిషిలో ఉన్నటువంటి స్కిల్స్ను అభివృద్ధి చేయాలి. చేస్తే ఆ స్కిల్స్ ద్వారా వాళ్ళు బతుకుతారు, ఇతరులు బతుకుతారు. అంతేకాకుండా ఈ స్కిల్స్ను ఎవరికైతే అభివృద్ధి చేసుకుంటారో వాళ్ళ స్కిల్స్ని వాళ్ళు అభివృద్ధి చేసుకొని ఇతరులు కూడా నేర్పిస్తారు. అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క శక్తిగా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ అయిపోతాడు, ఒక్కొక్కడు ఒక సంస్థ అయిపోతాడు, ఒక్కొక్కడు ఒక దేశం అయిపోతాడు, ఒక్కొక్కడు ఒక విక్రమాదిత్యుడు అయిపోతాడు, ఒక్కొక్కడు ఒక అశోకుడు అయిపోతాడు, ఒక్కొక్కడు ఒక అంబేద్కర్ అయిపోతాడు, ఒక్కొక్కడు ఒక బుద్ధుడు అయిపోతాడు. అట్లా అయినట్టయితే నిరుద్యోగం పోతుంది, దరిద్రం పోతుంది. దరిద్రం పోయిందనుకో అందరూ సుఖపడతారు. అందుకొరకు భారతదేశంలో చేయవలసింది ఏమిటి అంటే మార్పులు రావడం కొరకు, అంటే పరివర్తన రావడం కొరకు ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క శక్తిని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేసి ముందుకు మునుముందుకు దేశాన్ని నడిపిస్తారని భావిస్తూ ముగిస్తున్నాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.